ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। मन मित्रुलु चाला मंदि मेल्स लोनु कामेंट्स लोनु श्रीनिवास गारु धन समस्यलु बागा एक्कुवगा उन्नायि, इंट्लो आर्थिक इब्बंदुलु चाला पेरिगिपोयायि, बयटपडडानिकि रकरकाल प्रयत्नालु चेस्तुन्नामु, మా అంతటికి మేముగా ఇంట్లో చేసుకోగలిగే ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది। మీరు చూస్తున్నారు, నువ్వులను చూస్తున్నారు కదా, నువ్వులకి చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి। గ్రహ దోషాల పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే నజర సమస్యల్లోను తంత్ర మంత్ర అగ్ని యాగాదుల్లో నువ్వులకి అద్భుతమైన స్థానం ఉంది। ఈరోజు మనం నువ్వులతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ధన సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి। ఏం చేయాలి, ఎలా చేయాలో మీకు నేను వివరిస్తాను। మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి। మీ ఇంట్లో అమ్మా నాన్న అంటే అమ్మమ్మ నానమ్మ తాతగాని ఎవరైనా ఉంటా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటే మీ ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారితో చక్కగా కొంచెం నువ్వులు తీసుకొని, ఇది ఎవరైనా చేయవచ్చు, చిన్నపిల్లలు పెద్దవారికి దిష్టి తీయకూడదు, పెద్దవారు చిన్నపిల్లలకి దిష్టి తీయవచ్చు, నువ్వులతో 7 సార్లు ఎడమ నుంచి కుడివైపుకి అంటే దిష్టి తీస్తాం కదా, అలా చక్కగా 7 సార్లు కాళ్ళ దగ్గర నుంచి తలపై నుంచి కిందకల 7 సార్లు దిష్టి తీసి నువ్వులని ఇలా పక్కన పెట్టుకోండి, అంటే ఒక కవర్ పేపర్లో పెట్టుకోండి। అలా మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి మీ కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు తీయించుకోండి, చిన్నపిల్లలు కూడా తీయవచ్చు। ఇలా చేసి ఇలా తీసి నువ్వుల్ని చక్కగా పక్కన పెట్టుకోండి। ఇది ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలనుమానం వస్తుంది, ఇది ఏ రోజునైనా చేయవచ్చు, దీనికి వారంతో కానీ టైంతో కానీ ఎలాంటి నిబంధన లేదు। ఇది చేయడం వల్ల ఇలా దిష్టి తీసిన నువ్వులని మనకు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి తీసి పక్కన పెట్టాం, ఓకే। ఇప్పుడు మనం దిష్టి ఎలా తీసుకోవాలో కూడా అనుమానం వస్తుంది, ఇలా పట్టుకున్నాం కదా ఇలా తీయండి, ఇదే అనుకోండి మనిషి అనుకోండి, ఇలా తిప్పండి 7 సార్లు, జస్ట్ మీకు చూపించడం కోసం, ఎందుకంటే ఇది అనుమానం, మనకి అనుమానాలు ఎక్కువ, మనం చేసే దాంట్లో ఈ మధ్యకాలంలో బాగా అనుమానాలు పెరిగాయి। ఎడమంటే ఎడమ నుంచి కుడికి తిప్పటం అనమాట, ఇలా పక్కన పెట్టుకున్న నలుగురికి దిష్టి తీసుకున్న పక్కన పెట్టాం, 4 కాగితాల్లో పక్కన పెట్టుకోండి। మీరు మీ దగ్గరలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉన్నా సరే, లేదు సిటీలో ఉన్నామండి మాకు వీలవదు, ఎక్కడన్నా గోడ పక్కన కానీ కొద్ది నువ్వులతో ఎవరు ప్యాకెట్ వరకు మామూలుగా పక్కన పెట్టుకోండి, చక్కగా ప్యాకెట్ పక్కన పెట్టుకొని మీరు బయటికి తీసుకువెళ్ళి అది ఏ టైం అయినా సరే మీరు ఖాళీ ప్రదేశంలో పడేయండి। పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి, అంటే వెనక్కి తిరిగి చూడడం అంటే ఎక్కడైతే నువ్వులు పడేస్తారో ఆ ప్రదేశం నుంచి ఖచ్చితంగా కొంత ప్రదేశం వచ్చిన తర్వాత బాగా దూరం అనుకోండి, అక్కడి నుంచి వచ్చే ముందు ఇంటికి వచ్చే వరకు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు। అలాగే మనకు అనుమానం రావచ్చు, కాలు కడుక్కోవాలండి ఇంటికి వచ్చిన తర్వాత, లేదా స్నానం చేయాలా, ఇలాంటిది ఏమీ లేదు। ఇలా మీరు వారానికి ఒక్కసారి నువ్వులతో మీకు వీలైన రోజున ఇలా దిష్టి తీసుకొని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పారవేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ధన సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, నువ్వులకి అలాంటి శక్తి ఉంది। ముందు ముందు రోజుల్లో నువ్వులతో ఇంకా మంచి మంచి ఉపాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః।